एपी नॉमिनेटेड पोस्टुल पै बीजेपी राष्ट्र अध्यक्षुडु सोम वीरराज कूडा कामेंट चेशारु एस्सी एस्टीलकु समुचित पदवुलु इच्चामनि प्रभुत्व पेद्दलु चेबुतुन्नारनि कानी सोशल मीडियालो मात्रं ओक वर्गानिके चाला पोस्टुलतो पाटु कीलक पदवुलु इच्चारनि चक्करलु कोडुतोंदनि अन्नारु विजयवाडलो मात्लाडुतू ए प्रभुत्वालु उंटे आ वर्गालकु अवकाशं इस्तुन्नारनि गतंलो प्रचारं जरिगिंदनि प्रकटिंचिन नॉमिनेटेड పదవుల్లోను అదే జరిగిందని సోము వీరాజు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాలకు అక్కున చేర్చుకుంటున్నారని కీలక పదవులతో పాటు అన్ని పదవుల్లోను సామాజిక న్యాయం పాటిస్తారని వీరాజు చెప్పుకొచ్చారు. సభా అధ్యక్షులు, శాంతమొచ్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, అఖిల భారత ఉపాధ్యక్షుడు సోదరులు శ్రీ సురేష్ రెడ్డి గారు, మన సంఘటన మంత్రివర్యులు మధుకర్జీ, మరొక ప్రధాన కార్యదర్శి సునారాయణరాజు గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చిరాజు గారు, సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శశిభూషణ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందు రైతులు సమస్యలు అనేక అంశాల మీద ఒక కళా జాతర లాంటిది ప్రదర్శించి మనందరినీ ఉత్సాహపరిచి అందరం కూడా చాలా ఆనందం పొందాం వారు చేసినటువంటి ఐటమ్స్. సహజంగా రాయలసీమకు చెందినటువంటి ఈ కళారూపాల్లో పర్ఫెక్షన్ బాగుంటుంది. ఆ విధంగా వివిధ అంశాల మీద అభినయించినటువంటి చిన్నారులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈవేళ మన రాష్ట్రం ప్రధానంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, ధాన్యాగారం ఉన్నది. ఈ ధాన్యాగారంలో ధాన్యాన్ని కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ క్రాప్ కానీ అంతకుముందు ఫస్ట్ క్రాప్ కానీ ఈ క్రాప్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళకు కొంత బకాయి పెడితే మేము తీర్చామని వీళ్ళు అంటారు. ఇప్పటికీ సుమారు 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. కేంద్రానికి లేఖ రాశాం, ఈ లేఖ రాస్తే వారిని పంపిస్తే మేము ఇస్తామని. నేను అడుగుతున్నాను, సంక్షేమ కార్యక్రమాలకు 80000 కోట్లు ఇచ్చానని ముఖ్యమంత్రి అప్పులు చేసిస్తున్న సందర్భంలో రైతులకు ఎందుకు అప్పు పెడుతున్నారు, రైతుకి ఎందుకు ఈ ధాన్యం కొనుగోలుకి ఇచ్చేటువంటి ధనాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు? ఇదొక ప్రధానమైనటువంటి చర్చ జరగాలి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ కిసాన్ మోర్చా ద్వారా. రైతుకి బకాయి పెడితే ఆ ధాన్యాన్ని చౌకగా మిల్లర్ కొనుక్కుంటే వాళ్ళకి 1000 కోట్లు లాభం రావడం కోసం ఈ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ మిల్లర్లతో లాలూచి పడి మిల్లర్లకు తాబేదారులుగా వ్యవహరిస్తున్న మూలంగా ఈ యొక్క రైతులకి అప్పులు మిగిల్చేటువంటి పరిస్థితి, వాళ్ళకి వెంటనే ధాన్యానికి ధర ఇవ్వనటువంటి పరిస్థితి, వారి సరైనటువంటి ధర దక్కనటువంటి పరిస్థితి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి